పాపం వల్లభనేని వంశీ రెండింటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోయాడు చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న గన్నవరంలో ఎవరిని అడిగినా ఇదే మాట వినిపిస్తోంది టీడీపీ టికెట్ మీద గెలిచి స్నేహితుడు కొడాలి నాని మాట విని అధికార వైసీపీ పంచన చేరిన ఆయనకు అన్నీ అపశికునాలే అవమానాలే వైసీపీ ఆయన్ని అక్కున చేర్చుకోలేదు సరికదా తమలో అస్సలు కలుపుకోలేదు ఎవడి కర్మకి ఎవరిది బాధ్యత అన్నట్లు తిన్న కంచంలోనే కక్కే ఈ వంశీ అనే ముద్ర స్థానికంగా పడిపోయిందట గన్నవరం నియోజకవర్గంలో వైసీపీలోని ముగ్గురు నాయకులు ఈసారి టికెట్ నాకంటే నాకు అంటూ కత్తులు దూసుకుంటున్నారు దీంతో ప్రభుత్వ పరంగా వంశీ చేపట్టే కార్యక్రమాలకు అడుగడుగునా మోకాలడ్డుతూనే ఉన్నారు స్వపక్షంలోనే అసమ్మతి నేతలు ఎదురవుతున్నారు అంటే వంశీపై మిగతా ఇద్దరు దుట్ట యార్లగడ్డ ఎప్పటికప్పుడు కాలు దువ్వుతూనే ఉన్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ పక్కాగా రాదని తెలుస్తా ఉంది ఉన్నది పాయే ఉంచుకున్నది పోయే అన్నట్లు తయారైంది ప్రస్తుతం వల్లభనేని పరిస్థితి టీడీపీ పట్ల సామాజిక వర్గం పట్ల మనసులో అభిమానం ఉన్నప్పటికీ వంశీ చేసిన ఒ ఒక్క తప్పు కెరీర్నే ప్రశ్నార్థకంగా మార్చేసింది చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించి తటస్థుల దృష్టిలోనూ చీప్ పొలిటీషియన్ గా మిగిలిపోయాడు వంశీ అటూ ఇటూ కాకుండా పోయిన వంశీ ముఖంలో అంతకు ముందున్న కళలేదు నిస్తేజం నిర్లిప్త ఫేస్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది మొన్న గడప గడపకు అంటూ గన్నవర వెళితే ఓ మహిళ వైసీపీలోకి వెళ్లి తప్పు చేశావయ్యా అంటూ నిలదీసిందట దీంతో వంశీ గతక్కుమన్నాడట కొడాలికే దిక్కు దివాణం లేక గొడ్లు చావడిలో తలదాచుకునే పరిస్థితి వచ్చింది మంత్రి పదవి ఊడిపోయాక ఇటు కొడాలిని అటు వంశీని వైసీపీలో పట్టించుకునే పట్టించుకునేనాదురే కరువయ్యాడని టాకు చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ అనే సామెత వంశీకి కరెక్ట్గా అవుతోందని గన్నవరం జనం నవ్వుకుంటున్నారట అలా వల్లభనేని వంశీ కథ కంచికి చేరకుండానే ముగింపు దశకి వచ్చేసింది